టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై, వైసీపీతో మంతనాలు. ఈ సార్వత్రిక ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవలసి వస్తోంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శివరామరాజు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కె అప్పలనాయుడు, యనమల కృష్ణుడు, కెఎస్ జవహర్, జేడి రాజశేఖర్, పోతిన మహేష్, పితాని బాలకృష్ణ వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. వారిలో కొందరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా మరికొందరు పార్టీని వీడారు. పీతాని బాలకృష్ణ జనసేనకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పీతాని బాలకృష్ణ చేరిక గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు అత్తర చాంద్ బాషా కూడా బయటికి రావడం దాదాపుగా ఖాయమైంది. టీడీపీకి గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరతారని సమాచారం. సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తర చాంద్ బాషాకు టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికలలో చాంద్ బాషా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కదిరి నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు, టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయనను పక్కన పెట్టారు చంద్రబాబు. టికెట్ ఇవ్వలేదు, కందికుంట వెంకట ప్రసాద్నే బరిలో దింపారు అప్పట్లో. ఈసారి కూడా కదిరి టికెట్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందికుంటకే ఇచ్చారు. దీనితో టీడీపీని వీడాలని చాంద్ బాషా నిర్ణయించినట్లు చెబుతున్నారు.